నమస్తే అండి. ఇది మనకి ఆర్యనగర్ నిజామాబాద్లో ఉందండి. మొత్తం 200 గజాలు అండి. ఈస్ట్ ఫేసింగ్ ఇది మనకు వచ్చేసి. మనకి మాత్రం ఇక్కడ కార్ స్పేసింగ్, మా కార్ స్పేస్కి మాత్రం, బైక్ స్పేస్కి మాత్రం అసలు లిమిట్ లేదండి. మంచిగా నీట్గా ఇచ్చాడు. అండ్ వాకింగ్ కారిడార్ కూడా నీట్గా చాలా పెద్దగా ఇచ్చాడు. అండ్ మనకడ ఇక్కడ బయటనే నార్మల్గా వాషబుల్కి, నార్మల్గా చిన్న చిన్న వాషింగ్కి కూడా డైరెక్ట్ బయట ఇచ్చేసాడండి. అండ్ గేట్ ఎంట్రీ కాగానే పక్కనే స్టేర్స్ ఉంటాయి. మనకి స్టేర్స్ దగ్గర కింద కూడా ఒక బాత్రూమ్ ఇచ్చాడు, అవుట్డోర్ బాత్రూము. అండ్ మనకు డైరెక్ట్ ఎంట్రీ కాగానే ఫస్ట్ వెయిటింగ్ హాల్ ఇచ్చేసాడు అండి. ఇది చాలా బాగుంది డిజైన్. అయితే మంచిగా తాజ్ మహల్లా ఇచ్చాడు నీట్గా. కలర్ పెయింటింగ్ కూడా నీట్గా ఇచ్చాడు. అండ్ మనం ఎంట్రీ అవ్వగానే మనకు నీట్గా మంచిగా పెద్ద హాల్ ఇచ్చాడు. లాంగ్గా హాల్ మాత్రం బాగుందండి. నీట్గా సింపుల్గా ఇచ్చాడు. మంచిగా వెయిటింగ్ హాల్ అండ్ మంచిగా మిడిల్ హాల్. అలసి టీవీ సెటప్ కూడా ఇక్కడ వచ్చేసిద్ది. ఇక్కడ టీవీ సెటప్ వచ్చేసిద్ది. నీట్గా ఇచ్చాడు సెల్ఫ్స్ కూడా. ఇక్కడ కూడా ఇచ్చుగా ఇక్కడ ఇచ్చాడు అంటే నాకు అక్కడ నచ్చింది. అక్కడ పెట్టుకోవడానికి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నీట్గా ఇచ్చాడు. అక్కడ సోఫా చేసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ పక్కనే దేవుడు గుడి ఇచ్చేసాడండి. మనకు ఫస్ట్ టైల్ ఫినిషింగ్ అంటే మనకు చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇల్లు కొంటున్నామంటే మెయిన్లీ మనం చూడాల్సింది టైల్స్. చూడండి, దేవుడి రూమ్లో కూడా నీట్గా దేవుడి టైల్స్ ఇచ్చాడు. టైల్ ఫినిషింగ్ కూడా నీట్గా ఇచ్చాడు. అండ్ కలరింగ్ కానీ. అండ్ ఇక్కడికి వస్తే ఓపెన్ కిచెన్ అండ్ నీట్గా స్పేషియస్గా ఇచ్చాడు కిచెన్ కూడా. అండ్ కిచెన్ నుంచి ఎంట్రీ కూడా బాగానే ఉంది ఇక్కడ. అండ్ మనం బెడ్రూమ్స్ దగ్గరికి వెళ్దామండి ఇప్పుడు. అండ్ బెడ్రూమ్స్ కూడా మంచిగా, రెండు బెడ్రూమ్స్కి ఇక్కడ ఒక వాష్రూమ్ ఇచ్చాడు, ఒకటి ఇండియన్ టాయిలెట్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది ఒక మాస్టర్ బెడ్రూమ్ అండి. వెంటిలేషన్ కూడా చాలా నీట్గా ఉంది. అండ్ బీరువాకి, నార్మల్ సెల్స్కి, వీటికి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ బాత్రూమ్ దగ్గర కొంచెం స్పేస్ ముందు, అంటే బాత్రూమ్కి ముందు కొంచెం స్పేస్ నీట్గా ఇచ్చాడు. లైక్ ఇక్కడ మన టవల్స్ కానీ, లేకపోతే నార్మల్గా బట్టలకి కానీ, వాటికి వీటికి కానీ ఉంచోడానికి. అండ్ ఇది బాత్రూమ్ అండి. మ్యాక్సిమం మనకి ఇక్కడ వెస్టర్న్ టాయిలెట్ పడింది. అండ్ మనకి దీని పక్కనే నార్మల్గా ఇంకో బెడ్రూమ్ కూడా ఉంది. ఇది నార్మల్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఈ చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మాత్రం డైరెక్ట్ ఇక్కడ డైరెక్ట్ టాయిలెట్ అండి. లోపల అటాచ్డ్ మాత్రం టాయిలెట్ లేదు. డైరెక్ట్ ఇక్కడ బయట ఉంది టాయిలెట్ బెడ్రూమ్ పక్కన. బెడ్రూమ్ ఆపోజిట్లో ఉంది. అండ్ నీట్ ఫినిషింగ్. అండ్ దీనికి మాత్రం చిల్డ్రన్స్ బెడ్రూమ్కి మాత్రం వెంటిలేషన్ బాగా ఇచ్చారండి. అండ్ ఆల్ ఓవర్గా అయితే డిజైన్ బాగుంది. మొత్తం టోటల్లీ అయితే డిజైన్ బాగుంది. మేము ఇందాక చెప్పాను కదండి ఇక్కడ తాజ్ మహల్ అని చెప్పేసి. ఇక్కడ డిజైన్ మాత్రం చాలా నీట్గా ఇచ్చాడు. ఇది మళ్ళీ వాకింగ్ వాకబుల్ స్పేసు. మళ్ళీ అక్కడ లాస్ట్లో వాషింగ్ ఏరియా కూడా ఇచ్చాడు. అండ్ మొత్తం టోటల్ ఆల్ ఓవర్గా అయితే చాలా బాగుందండి. 210 గజాలల్లో మనకి మంచి నీట్ ఏరియాలు, ఆఫీషియల్ ఏరియా మళ్ళీ అందులోను. ఒకసారి స్పేస్ చూసుకోండి, పార్కింగ్ స్పేసు చాలా బాగుంది. అండ్ మీకు ఇలాంటివి కానీ ఇంకెలాంటివైనా సరే డ్రీమ్ హౌజెస్ కావాలి అన్నా కానీ మమ్మల్ని సంప్రదించండి, మేము చూపిస్తాము. అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి.